పోటీలలోనే కాదు యుద్ధాలలో సైతం తలపడిన ప్రతిసారి మహితాత్ములు, భీష్ములు లేదా గురుద్రోణులే నిన్ను కాపాడుతూ వచ్చారు ఈ రోజు వరకు. ఎవరు రారు అంగరాజా, ఈ రోజు మన మధ్యకు ఎవ్వరూ రారు. ఇది నేను మీకు ఇస్తున్న వాగ్దానం. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. పార్థ, అంగరాజు కర్ణుడి వద్ద కల దివ్యశక్తి గురించి నీవు మరువకూడదు. యుద్ధంలో అతను ఏ క్షణమైనా ఆ శక్తిని ఉపయోగించవచ్చు. కాని అర్జునుడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా వాసుదేవ, గాండీవధారి అర్జునుడిని పరాజితం చేయగలిగే శక్తి ఏది ఈ విశ్వంలోనే లేదు. అర్జున, ఈరోజు నీ లక్ష్యం కేవలం ఒక్కటే, అంగరాజు కర్ణుడితో ద్వంద్వయుద్ధం కొనసాగించటం. గత 10 రోజుల పాటు పితామహులు ధృతరాష్ట్ర పుత్రులను కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళని రక్షించగలిగే శక్తి ఎవరి దగ్గర లేదు. ఈరోజు నుండి నా సంకల్ప యజ్ఞం ప్రారంభమవుతుంది. ఆ 100 మంది కౌరవులను ఒక్కొక్కరిని వధిస్తానుకులా. యుద్ధంలో కొబ్బరికాయలను చిట్ట చివరన కదా కొడతారు భీమన్నయ్య. యుద్ధం చివరను గుమ్మడికాయ నరుకుతారు. 99 మంది ధృతరాష్ట్ర పుత్రులను వధించిన తరువాత నేను బలి సమర్పిస్తున్నట్టుగా ఓ గుమ్మడికాయను నరుకుతాను. ఇక గుమ్మడికాయ పేరు దుర్యోధనుడు. దుర్యోధనుడు ఈ రోజు నుంచి తన రోజులను గణించుకోవాలి. మీ పుత్రులను రక్షించే బాధ్యత ఇప్పుడు గురుద్రోణులపైనే ఉంది మహారాజా. ఈరోజు వారి లక్ష్యం రాకుమారుడు అర్జునుడి మృత్యువు మహారాజా. అదొక్కటే కాదు సంజయ, ఈరోజు అర్జునుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అంగరాజు కూడా రణభూమిలో ప్రవేశిస్తాడు కదా సంజయ. యుద్ధం 11వ రోజు. అంగరాజు కర్ణుడు తన ధనుర్విద్య ప్రదర్శించడం ప్రారంభించాడు మాధవ, రథాన్ని అతని దిశగా తీసుకువెళ్ళండి. వారికి ప్రణామాలు చేసే సమయం ఆసన్నమైంది. అంగరాజ కర్ణ, మనం గదాయుద్ధం చేద్దాం, ఎందుకంటే మీరు పరాజితులైన తర్వాత మీరు సిగ్గుపడనవసరం ఉండదు కదా. చాలా మంచి ఆలోచన అది అర్జున, కాచుకో. నేనిప్పుడు నీ మీదకు గద విసురుతాను, నీ ప్రాణాలను కాపాడుకో. అంగరాజ కర్ణ తన ముక్కుతో బాగా పొడిచి పక్షి ఏదైనా వృక్షంలో రంధ్రమైతే చేయగలదు, కానీ ఆ వృక్షాన్ని కూల్చలేదు. నీ బృహన్నల స్వభావాన్ని నీవింకా మరచిపోలేకపోతున్నావా అర్జున? కేవలం మాటలనే బాణాలుగా వేయగలవా నీవు? నీకు వాస్తవిక యుద్ధం ఏమిటో తెలియదా? నేనా రూపాన్ని ఏనాడో మరిచాను అంగరాజా, కానీ నాకనిపిస్తోంది
మీరే నా ఆ రూపాన్ని మరవలేకపోతున్నారని. నాపై దాడి చేయండి అంగరాజా, మీ నిరీక్షణ దేని గురించి? మృత్యువు గురించా? మరణించాక పిశాచంగా మారి నాపై ప్రతీకారం తీర్చుకుంటారా? గురుద్రోణుల కోసం నిరీక్షిస్తున్నాను అర్జున. ఆయన త్వరలో ఇక్కడికి వచ్చి నీకు రక్షణ కల్పిస్తారు. పోటీలలోనే కాదు, యుద్ధాలలో సైతం తలపడిన ప్రతిసారి మహితాత్ములు, భీష్ములు లేదా గురుద్రోణులే నిన్ను కాపాడుతూ వచ్చారు ఈ రోజు వరకు. ఎవరు రారు అంగరాజా, ఈ రోజు మన మధ్యకు ఎవ్వరూ రారు. ఇది నేను మీకిస్తున్న వాగ్దానం. నాపై మీ విద్యని ప్రయోగించి చూసుకోండి. మీ బాణాలకు నా శిరస్సును ఖండించేంతటి సామర్థ్యం ఉందా? అన్నిటికంటే ముందు నేను నీ గాంధీవాన్ని ఖండిస్తాను అర్జున. దానితో సమస్త ప్రపంచం ఒకటి ఒప్పుకుని తీరాలి నేను నీకంటే శ్రేష్ఠుడనైన ధనుర్ధారినని. దాని తరువాతనే నేను నీ మస్తిష్కాన్ని ఖండిస్తాను. ప్రయత్నించండి అంగరాజ కర్ణ, నాకంటే శ్రేష్ఠుడనిపించుకునే ప్రయత్నం చేయండి. నాకు ఉత్తముడనిపించుకోవడంలోనే ఆనందం ఉంది. గురుదేవా, అంగరాజు కర్ణుడు అర్జునునికి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇక ఇప్పుడు అర్జునుడి మృత్యువు తథ్యం. మనమిప్పుడు భీముణ్ణి వధించేందుకు సరైన పథకం వెయ్యాలి. ఈరోజు ఏది ఏమైనా సరే మనం ఆ భీముణ్ణి వధించి తీరాల్సిందే. కాని మిత్రమా, ఆ పాండుపుత్రుడు భీముడు సమస్త యుద్ధరంగంలో ఎక్కడా అగుపించడం లేదు. మిత్రమా అశ్వత్థామ, మృగరాజు గర్జించినప్పుడు నక్కలన్నీ బెదిరి దాక్కుంటాయి. వెతుకువాణ్ణి వాడెక్కడ దాక్కున్నప్పటికీ వాడిని వెతికి పట్టుకుని బయటకు ఈడ్చుకునిరా. ఈరోజు ఆ భీముణ్ణి నేను స్వయంగా వధించి తీరుతాను. గురుదేవా, మీకు నా ఆదేశమిది. వికర్ణుడు, అశ్వత్థామ వీరితో కలిసి మీరు కూడా ఆ భీముణ్ణి వెతకండి. వెళ్ళండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఇంద్రుని పుత్రుడు అగ్నికి భయపడుడు అంగరాజా. అలాగే సూర్యపుత్రుడిని జలాలు శాంతిపరచలేవు అర్జున. అదేమిటి అంగరాజా, మీ శరీరం నుంచి రక్తం ప్రవహిస్తోంది. ఒకవేళ పరాజయాన్ని స్వీకరించాలనుకుంటే మీకిదే సరైన సమయం. రక్తం యోధుడికి ఆభరణం లాంటిది అర్జున. పాండుపుత్రుడు భీముడు ఎక్కడున్నాడు? మా ప్రాణాలు తీస్తానని ప్రతిజ్ఞ చేశాడు అతడు. ఇప్పుడు ఏమైంది అతనికి? తన ప్రాణాలే పోతాయన్న భీతితో పలాయనమయ్యాడా? జలపిత కీటకాలి కట్టడం దాదాపు
యమరాజు పేరు తలుచుకోవడం మంచిది కాదని నీకు తెలీదా? యమరాజు ఎప్పుడెలా ప్రత్యక్షం అవుతాడో ఎవరూ చెప్పలేరు. నీ ముందిప్పుడు ఆ యముడే నా రూపంలో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరున్నారు? గురుదేవా, ఈరోజు సూర్యాస్తమైన తర్వాతే మీరు భీముని దాకా చేరుకోగలరు. భీముడిని సంరక్షించే నిమిత్తం నేనతడి కవచంలా నిలబడి ఉంటాను. పుత్ర, నీ గురువునే పరాజితుని చేయగలవా నీవు? లేదు గురుదేవా, తన గురుదేవుని ఎవరూ ఎప్పుడూ పరాజితుని చేయలేడు. కానీ కౌరవ సైన్య సర్వసేనాధిపతిని పరాజితుడిని చేయడం ఇప్పుడు నా కర్తవ్యం. ఈరోజు సూర్యాస్తమయం వరకు అర్జునుడు అంగరాజు కర్ణుడిని అడ్డుకుంటాడు. అలాగే మిమ్మల్ని అడ్డుకుంటూ మీ ఈ శిష్యుడు యుద్ధం చేస్తాడు. మీరు భీముని దాకా చేరుకోకుండా చూడడమే నా ఏకైక లక్ష్యం ఈరోజు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.